హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహాసిస్టర్స్. ఈరోజు నేను కార్తీక మాసం లాస్ట్ డే సందర్భంగా పంచనామ క్షేత్రాల్లో ఒకటి అయిన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది టూరిజం స్పాట్ అండి. ఇక్కడికి అందరూ అదర్ స్టేట్స్ నుంచి కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్టేషన్ చెప్పాలంటే కనుక ఇక్కడ మనకి సామర్లకోటలో రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఎయిర్వేస్లో ఎవరైనా రావాలనుకుంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆన్ రోడ్ సామర్లకోటకి రీచ్ అవ్వచ్చు. అలాగే కాకినాడ నుంచి 15 కిలోమీటర్స్ ఎవేలో ఈ సామర్లకోట టెంపుల్ అనేది ఉంటుంది. ఈ సామర్లకోట టెంపుల్ ఊరికి ఒక 1 కిలోమీటర్ ఎవే పచ్చని పొలాల మధ్య ఈ టెంపుల్ అనేది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. మేము కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ విజిటర్స్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ మంత్ అంతా కూడా ఇక్కడ చాలా విశిష్టమైన పూజలు అవి జరుగుతూ ఉంటాయంటండి. మేము వెళ్ళిన రోజు ఏంటంటే అక్కడ లక్షపత్రి పూజ జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఔటర్ వ్యూ ఆఫ్ టెంపుల్ అన్నమాట. ఇదంతా పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది, చూసారు కదా, ఇదంతా ఔటర్ వ్యూ. ఇటు నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది, సో ఇలా వెళ్ళాలి. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే లింగం అనేది 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ టెంపుల్ 2 స్టేజెస్లో ఉంటుందండి. పూజలన్నీ కూడా 2nd స్టేజ్లో లింగాభిషేకాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా మనకి 2nd స్టేజ్లోనే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అందరూ కూడా 2nd స్టేజ్లో దర్శించుకుని తర్వాత కిందకి వచ్చి మూల విరాట్ని దర్శిస్తారు. సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పంచారామ క్షేత్రం, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేశంలోనే పంచారామ క్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానం యోగలింగంగా విరాజిల్లుతున్నది. ఈ దేవస్థానంను కుమారస్వామి వారు ప్రతిష్ఠించినందున కుమార రామముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం క్రీస్తు శకం 892 నుండి 922 వరకు తూర్పు చాళుక్యులచే నిర్మాణం జరిగినది. విజ్ఞప్తి: శ్రీ స్వామివారికి, అమ్మవారికి సమర్పించు బంగారం, వెండి వస్తువులు, నగదునకు భక్తులు తప్పనిసరిగా కార్యనిర్వహణాధికారి వారి రసీదు పొందవలెను. ముడుపులు, మ్రొక్కుబడులు హుండీలో మాత్రమే వేయవలెను. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ఈ హుండీ, ఈ డొనేషన్, పరోక్ష సేవలు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున www.aptemple.ap.gov.in ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్ ద్వారా సేవలు పొందవచ్చును. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది 2nd స్టేజ్లో దర్శనానికి వెళ్ళే మార్గం అన్నమాట. సో ఇటు నుంచి మనం లోపలికంటూ వెళ్ళి ఇక్కడంతా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ కెమెరా ఎలిమెంట్స్ లేదు, సో నేను మీకు మొత్తం శివలింగాన్ని చూపించలేకపోతున్నాను. ఇటు నుంచి మనం కిందకి అనేది వస్తే బయటికి వెళ్ళిపోయే దారి ఉంటుందన్నమాట.
చూశారు కదా, ఇక్కడ లక్షపత్రి పూజ జరగడం కోసం బిల్వ పత్రాలు అన్నింటినీ కూడా తీస్తున్నారు. సో కార్తీక మాసం అంతా కూడా ఇక్కడ విశిష్టమైన పూజలు అలా జరుగుతూనే ఉంటాయంట. మనకి గుడి వెనుక భాగంలో ఒక కొలను కనిపిస్తుంది కదా, అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూ అంతా చూసారు కదా, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, మనకి శివుడికి ఏమైనా కోరిక కోరుకుని 108 సార్లు అభిషేకం చేస్తే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది అనేది ఈ గుడిలో ఉన్న విశిష్టత అన్నమాట. సో ఇక్కడ చూడండి, అందరూ కూడా మొక్కు తీర్చుకోవడానికి ఈ కొలం నుంచి నీళ్లు తీసుకెళ్ళి శివుడికి 108 సార్లు అభిషేకం అనేది చేస్తూ ఉంటారు.
శ్రీ స్వామివారి దేవస్థానం నందు నిత్యం అన్నప్రసాదం కార్యక్రమము జరుగుచున్నది. భక్తులకు చేయు అన్నదానం సాక్షాత్తు పరమాత్మకు చేయు మహానివేదన వంటిది. కావున భక్తులు అన్నదానము కొరకు విరివిగా విరాళములు ఇవ్వవలసిందిగా దేవస్థానం కోరుచున్నది. మీ బాబాయ్ కలిసింది.